सो गाइस फर्स्ट ऑफ ऑल क्रूड ऑयल धर अने प्रेजेंट एंत चूँगी सो क्रूड ऑयल पेट्रोल मन की ओर बैरल वे 61.67 डॉलर्स सो डेट चूड़ी सो मेक फस्ट इध चूपा चूँगी आ तरह ना सो क्रूड ऑयल धर 61.67 बैरल अंटे मन की 158 लीटर पेट्रोल अन्ट सो 158 लीटर पेट्रोल मन की आलमोस्ट 4500 रूपये। सो गाइस नेनु पेट्रोल धरल की संबंधी और चार्ट प्रिपेर चेयडम जरिगिंदी सो इदन्नमाट ओवरऑल गा चार्ट अनेदी सो नेनु ఒక మీకు ఐడియా కోసం ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది దీంట్లో అయితే నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వొద్దు అండ్ మీకు పెట్రోల్ ప్రైస్ ఎందుకు అంత పెరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు క్లియర్ గా అయితే అర్థమైపోతుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ గా నేను చూసుకున్నట్లయితే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము సో క్రూడ్ ఆయిల్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో లీటర్ ప్రకారం అయితే ఇవ్వరు మనకి బ్యారెల్ ప్రకారం అయితే ఇస్తారు सो वन बैरल ईक्वल टू मन की 180 लीटर्स अन्ट सो 158 लीटर्स अन्ट सो बैरल वे मन की 158 लीटर्न दिन मर बैरल अटर सो इन क्रूड ऑयल प्राइस इंटरनेशनल मार्केट मन की एंटे सो बैरल प्राइस वे मन की 61.67 डॉलर सो इत मन की डॉलर्स प्रकार मन काउंट सो 61.67 डॉलर मन की बैरल धर उ अंटे ఈ 61.67 డాలర్ని మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మనకి 4470 రూపాయలు అంటే 158 లీటర్లు మనకి 4470 రూపాయలకి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇది మనకి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ప్రైస్ పడుతుంది అండ్ అంత ప్రైస్ పడడానికి కారణాలు సో ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వీడియోకి వెళ్ళిపోతే ఇక మనకి कंज्यूमर गनक इदे 158 लीटर प्रेजेंट इप्पुडु मनमु मनं गनक इदे 158 लीटर अंटे ओक बैरल पेट्रोल गनक मनमु कोनाली अंटे प्रेजेंट इप्पुडु मन मार्केट लो 14900 रूपायलु पडुतुंदि सो 14900 रूपायलु मनकि ప్రైస్ అయితే పడుతుంది అన్నమాట అంటే ఆల్మోస్ట్ మనకి డిఫరెన్స్ 10200 రూపాయల వరకు మనకి ప్రైస్ అయితే డిఫరెన్స్ పడుతుంది సో ఇది మనకి చూసుకున్నట్లయితే 10400 రూపాయల వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట 10200 కాదు 10400 వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది సో ఈ 10200 158 లీటర్లు అసలు ఏమవుతుంది అనే దాని గురించి అయితే చూద్దాము సో ఓవరాల్ గా మీకు అర్థమైంది కదా ఒక బ్యారెల్ అంటే 158 లీటర్లు సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక బ్యారెల్ ధర 61.67 డాలర్లు అన్నమాట అంటే ఒక లీటర్ కాస్ట్ వచ్చేసి 28.50 అంటే 28.5 రూపాయికి మనకి ఒక లీటర్ పెట్రోల్ అయితే इंडियन क्रूड ऑयल इंटरनेशनल इंटरनेशनल मार्केट प्राइस मन की अड्डी 28.5 रूपये मन की वस्तुन इक मन की ट्रांसपोर्ट चार्जेस सो ई नेक्स्ट मार्केट वे मन की इकड्चे एदेते इंडियन नेशनल इंडियन मार्केट सारी क्रूड ऑयल मार्केट क्रूड ऑयल मार्केट नीचे मन की ट्रांसपोर्ट अवाना की ఒక లీటర్ కి 33 పైసలు అయితే ఛార్జ్ చేస్తారన్నమాట సో 33 పైసలు ఒక లీటర్ కి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే విల్లు చేయడం జరుగుతుంది సో అప్పుడు మనకి టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే సో ఇందాక మనకి ఒక లీటర్ వచ్చేసి 28.5 రూపాయకి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ వాళ్ళు మనకి ఇస్తే ఒక లీటర్ సో ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో కలిపి 28.83 పైసలు అయ్యింది అంటే 33 పైసలు మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద యాడ్ అయ్యింది సో ఇప్పటి నుంచి మనకి అసలు కథ మొదలవుతుందని చెప్పాలి సో ఇకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాట్ అన్నమాట సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేస్తుంది సో ఇండియన్ మార్కెట్ లోకి సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాట్ వేస్తుందన్నమాట వాట్ అంటే మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సో సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ వచ్చేసి మనకి 1 లీటర్ పైన 33 రూపాయలు మీరు ఇక్కడ మేజర్ గా గమనించాలి 1 లీటర్ పైన సెంట్రల్ గవర్నమెంట్ మనకి 33 రూపాయలు వేస్తుంది అదే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది 28.5 రూపాయలు ఉంది 28.5 రూపాయలు ఉండే పెట్రోల్ సో అంతకు మించి మనకి ఏదైతే ట్యాక్స్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందన్నమాట అంటే మనకి 33 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైస్ ట్యాక్స్ వేస్తుంది వాట్ అనేది అదే మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ మార్కెట్ లో వచ్చేసి మనకి 28.5 రూపాయకి అయితే వాళ్ళు మనకి ఇస్తున్నారు 33 రూపాయల ట్యాక్స్ తో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తుంది అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పెట్రోల్ బంక్ డీలర్స్ ఉంటారు కదా సో ఆ పెట్రోల్ బంక్ డీలర్స్ అనే వాళ్ళకి కమిషన్ అనేది 3.60 పైసలు ఉంటుంది सो 3.60 पैसा अंत पेट्रोल धर పెరిగినా తగ్గినా వీళ్ళకి సంబంధం ఉండదన్నమాట సో పెట్రోల్ ధర పెరగనివ్వండి తగ్గనివ్వండి అది ఎంతైనా అవనివ్వండి పెట్రోల్కి పెట్రోల్ బంక్ ఎవరైతే డీలర్స్ ఉంటారో సో వాళ్ళకి 1 లీటర్ పైన 3.60 రూపాయలు అనేది మనకి ఫిక్స్డ్ ప్రైస్ గా ఉంటుంది సో ఇక్కడ మనకి 28.5 రూపాయకి పెట్రోల్ ఫస్ట్ ఇస్తుంటే ఆ తర్వాత 33 పైసలు మనకి
ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద అవుతున్నాయి. ఆ తర్వాత ప్రైస్ వచ్చేసి మనకి 28 రూపాయలు 83 పైసలు అయింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ ఏదైతే ఉందో 33 రూపాయల వ్యాట్ ఏదైతే ఉందో, సో ఆ వ్యాట్ వేసిన తర్వాత మనకి 61 రూపాయల 83 పైసలు అయింది. అంటే మనకి ప్రైస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో మనం చూడొచ్చు. సో మనకి వచ్చే లేట్ దానికన్నా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాటే మనకి ఎక్కువగా ఉంటుంది. సో 33 రూపాయలు వ్యాట్ వేసిన తర్వాత 61 రూపాయి 83 పైసలు అయితే అవుతుంది. సో ఆ తర్వాత పెట్రోల్ బంక్ డీలర్స్కి కమిషన్ కనుక మనం లెక్కేస్తే, సో పెట్రోల్ బంక్ డీలర్స్ కమిషన్ వచ్చేసి 3.60 పైసా, అంటే 3 రూపాయల 60 పైసలు. సో 3 రూపాయల 60 పైసలు పెట్రోల్ బంకు యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమిషన్ ఉంటుందన్నమాట ఒక లీటర్ పైన. సో అప్పుడు టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే మనకి 65 రూపాయల 43 పైసలు అవుతుంది ఇక్కడికి. సో ఇక్కడికి మనకి 65 రూపాయల 43 పైసలకి డీలర్ దగ్గరికి వస్తుంది. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ వేస్తుందన్నమాట. సో ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ వేసింది కదా, సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ వేస్తుంది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యాట్ వేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఒక్కో స్టేట్ ఒక్కో దాని ప్రకారం వ్యాట్ వేసే అవకాశం అయితే ఉంది. సో కొంతమంది ఎక్కువ వేస్తారు, కొంతమంది తక్కువ వేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఒక రకంగా ఉంది, అలాగే ఆంధ్రాలో ఒక రకంగా ఉంది. ఇప్పుడు మనము ఆంధ్రాలో కనుక చూసుకున్నట్లయితే 31% ఉంది, అదే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే 31% వ్యాట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఆంధ్రాలో కనుక చూసుకున్నట్లయితే 31% వ్యాట్తో కలిపి 25 రూపాయలు వ్యాట్ అవుతుంది, అంటే 25 రూపాయలు మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. సో దాంతోపాటు మనకి సెజ్ అంటే మనకి అదనపు పన్నులు అని ఉంటాయి కదా, సో వాటితో అది మనకు చూసుకున్నట్లయితే 25 రూపాయలు కాక ఇదొక 4 రూపాయలు యాడ్ చేశారు. సో అప్పుడు మనకి ఎంత పెరిగింది, సో టోటల్గా స్టేట్ గవర్నమెంట్ మనకి 29 రూపాయలు పెంచింది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెంచింది, 33 రూపాయలు పెంచింది. ఆ తర్వాత ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి 29 రూపాయలు పెంచింది. 25 రూపాయలు వ్యాట్ అలాగే 4 రూపాయలు అదనపు పన్నులు ఇవన్నీ కలిపి మనకి 29 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనకి పెట్రోల్ బంక్తో కలిపి వచ్చే అమౌంట్ వచ్చేసి 65 రూపాయల 43 పైసలు అయితే, సో ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 29 రూపాయలు వేస్తుంది. 29 రూపాయలు వేసిన తర్వాత టోటల్ ప్రైస్ కనుక చూస్తే మనము 94 రూపాయల 43 పైసలు. సో ప్రజెంట్ ఇక్కడ మనకి మార్కెట్లో దొరికే ప్రైస్ అనమాట ఇది. సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ప్రజెంట్ మనకి మార్కెట్లో ఏ ప్రైస్ అయితే దొరుకుతుందో అది ఇది. సో ఇప్పుడు అందరికీ డౌట్ రావచ్చు, సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొచ్చింది కదా, ఏ రోజు డౌట్ ఏ రోజు ప్రైస్ అనేది ఆ రోజు పెరుగుతూ ఉంటుంది, ఏ రోజు ప్రైస్ అనేది ఆ రోజు తగ్గుతూ ఉంటుంది. అంటే క్రూడ్ ఆయిల్ ఏ రోజు పెరుగుతుందో ఆ రోజు పెరుగుతుంది, ఏ రోజు తగ్గుతుందో ఆ రోజు మనకి ఇక్కడ తగ్గుతుంది కదా. అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ నుంచి కంపెనీకి లింక్ చేశారు కదా అని అనొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఇక్కడ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ మనకి ఈరోజు 28.5 రూపాయలకి ఇస్తే రేపు ఒకవేళ పెరిగి 30 రూపాయలకి ఇచ్చినా సరే, సో ఇక్కడ ఈ వ్యాట్ ఏదైతే ఉందో ఈ వ్యాట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ వ్యాట్ చేంజ్ అయ్యి ఇక్కడ తగ్గినప్పుడు వీళ్ళు పెంచుతారు, సో వీళ్ళు పెంచినప్పుడు వీళ్ళు 1 రూపాయి తగ్గిస్తారు. అప్పుడు ఇక్కడ ఏంటంటే తగ్గించడం అనేది చాలా వరకు తక్కువ, పెంచడమే మనకి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ వీళ్ళు 28.5కి ఇస్తున్న క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి ఒకవేళ 25కి ఇచ్చినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు 33 కాస్త 35 చేస్తారు, అప్పుడు లెవెల్ అయిపోతుంది. లేదు వీళ్ళు 34 చేశారంటే అప్పుడు ఇక్కడ 29 కాస్త 30 రూపాయలు అవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ సేమ్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. అంటే క్రూడ్ ఆయిల్ మార్కెట్లో ఉన్న ధరతో సంబంధం లేకుండా, సో అది ఎంత ఉన్నా సరే ప్రైస్ అనేది మనకి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 2014లో మీరు కనుక చూస్తే 2014లో క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక బ్యారల్ ధర వచ్చేసి $100 పైనే ఉంది. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే $61.67 మాత్రమే ఉంది. అంటే మనకి క్రూడ్ ఆయిల్ ధర మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ తగ్గింది, బట్ మనకి ఇక్కడ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. అంటే మనకు అక్కడ ప్రైస్ తగ్గినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకి పెట్రోల్ ధర అయితే తగ్గాలి, కానీ మనకి ఇక్కడ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే ఇక్కడ తగ్గినా పెరిగినా సరే ఖచ్చితంగా మనకి ఇక్కడ వీళ్ళైతే వ్యాట్ రూపంలో అయితే వసూలు చేస్తారన్నమాట. సో యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏం చెప్తుందంటే, సో ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుందో, సో ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా మేము కన్జ్యూమర్కి ఇస్తున్నాము అని చెప్తుంది. సో కన్జ్యూమర్కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ వ్యాట్ అవసరమా, అదే కనుక స్టేట్ గవర్నమెంటు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్న ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న 29 రూపాయలు కానివ్వండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ 33 రూపాయలు కానివ్వండి, అండ్ వీళ్ళు ఒక 10 రూపీస్ తగ్గించి 22 రూపీస్, అంటే వీళ్ళు 10 తగ్గించి 22కి ఇచ్చినా, అండ్ వీళ్ళు ఒక 10 తగ్గించి 90కి ఇచ్చినా సరే మనకి 20 రూపీస్ తగ్గుతుంది. అంటే 94 రూపీస్ ఉన్నటువంటి పెట్రోల్ ఇప్పుడు మనకి 74 రూపీస్కే వచ్చే అవకాశం ఉంది, బట్ వీళ్ళైతే తగ్గించరు. ఎందుకు తగ్గించరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మాకు
సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ ఎక్కువ వేసిస్తుంది, అందుకోసం అనేది ప్రైస్ ఎక్కువగా ఉంది అని, మన స్టేట్లో ప్రైస్ ఎక్కువగా ఉంది అని స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. అదే మనం సెంట్రల్ గవర్నమెంట్ని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, సో అన్ని పన్నులు కలుపుకొని మేము ఇక్కడ విధిస్తున్నాము. అదే సో స్టేట్ గవర్నమెంట్కి మీకు ప్రజలపైన, స్టేట్ గవర్నమెంట్కి ప్రజలపైన అంత ప్రేమ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంటే ఆ 25 రూపాయల సెజ్ని తగ్గించి, అంటే 10 రూపాయలు తగ్గించి 19 రూపాయలు వసూలు చేస్తే మీకు 84 రూపాయలకే వస్తుంది కదా పెట్రోల్ అని స్టేట్ గవర్నమెంట్ అంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తగ్గుతుంది అని స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఇక్కడ మనకి ఏమి, ఇక్కడ పెట్రోల్ బంక్ డీలర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఏం అనడానికి లేదు, ఎందుకంటే వీళ్ళకి పెరిగినా తగ్గినా వీళ్ళకి సంబంధం లేదు. పెట్రోల్ ప్రైస్ పెరిగినా తగ్గినా వీళ్ళకి 3 రూపాయల 60 పైసల కమిషన్ మాత్రమే వస్తుంది. అండ్ వీళ్ళు దీంట్లో జీతాలు కానివ్వండి, వాళ్ళ పెట్రోల్ బంక్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అండ్ దీంట్లో ఉంటుంది కాబట్టి సో వీళ్ళని మనము ఏం అనలేము ఇక్కడ. అండ్ ఎవరైతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సో ఈ రెండింటినే మనం ఇక్కడ మేజర్గా చూడాలి. సో వీళ్ళు ఇక్కడ 29 రూపాయలు అండ్ ఇక్కడ 33 రూపాయలు. సో సెంట్రల్ గవర్నమెంట్ 33 రూపాయలు తిని తర్వాత మిగతా అది పంపిస్తే 65 రూపాయలకి పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ 29 రూపాయలు దానికి యాడ్ చేసి 94 రూపాయలుగా ప్రైస్ అయితే మనకి ఉంది. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా. సో దీని ప్రభావం మళ్ళీ మనకి ఎలా పడుతుంది అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక లేదంటే పాలు పోయించుకుంటున్నాము, లేదంటే ఒక కూరగాయలు కొంటున్నాము. సో వాడు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. సో ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక బైక్ మీద తీసుకొస్తాడు. సో బైక్ మీద తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంది అనుకోండి. సో ఇప్పుడు వాడు 95 రూపాయలు పెట్రోల్ అయింది, ఇంకా రేపో మాపో మనకి 100 రూపీస్ పెట్రోల్ అవుతుంది. సో ఈ 100 రూపీస్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, సో 1 కిలో బెండకాయలు 100 రూపాయలు అనుకుంటే, ఎగ్జాంపుల్ జనరల్గా చెప్తున్నాను, 100 రూపాయలు అనుకుంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 110 రూపాయలకు అమ్ముతాడు. ఎందుకు అని మనం అడిగితే, సో బయట 100 రూపాయలే కదా అంటే నాకు పెట్రోల్ ప్రైస్ పెరిగాయి అమ్మా, చూస్తున్నారు కదా పెట్రోల్ ప్రైస్ పెరిగాయి అందుకని 10 రూపాయలు యాడ్ చేశాను అంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో ఇప్పుడైతే కిలో 1 కేజీ ఎవరైతే కొనే ఫ్యామిలీ ఉంటారో, సో ఇప్పుడు ప్రైస్ పెరిగిన దానివల్ల 1/2 కేజీ కొంటారు. సో 1/2 కేజీ కొంటారు అన్నమాట. సో ఈ విధంగా మనకి గ్రోత్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నరేంద్ర మోడీ గారు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, సో ఇక్కడ నేను ఎవరిని ఏమనట్లేదు అంటే ఏ పార్టీ గురించి కూడా మాట్లాడట్లేదు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే జీడిపి పెంచాలి అంటున్నారు. అంటే జీడిపి పెంచడం ఏమో కానీ గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు అండ్ మనకి పెట్రోల్ ధర పెంచారు, జీడిపి సెట్ అయిపోయింది. సో అక్కడ జీడిపి అయితే పెరిగినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా పెట్రోల్ ప్రైజెస్ అయితే మనకి డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ని అడగమంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ని అడిగితే స్టేట్ గవర్నమెంట్ని అడుగుతుంది. మొత్తం మీద ఈ ప్రైజ్ అంతా కూడా ఎవరు భరించాలి అంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో, సో కన్జ్యూమర్ మాత్రమే ఈ ప్రైజ్ అంతా భరించాల్సి ఉంటుంది. అంటే మనమే కన్జ్యూమర్ అంటే మనమే అనమాట. సో మనమే ఈ ప్రైజ్ అంతా భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, సో పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అనేది. సో ఇది గైస్ ఈ వీడియోలో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కష్టపడి చార్ట్ ప్రిపేర్ చేశాను. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వడం అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. సో ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ కనుక చూస్తే మనకి 2006, 2007, 2008 అలా మీరు 2021 వరకు చార్ట్ అయితే చూడవచ్చు. సో ఒక క్రూడ్ ఆయిల్ అనమాట, మిడిల్లో ఉండేది మనకి క్రూడ్ ఆయిల్. సో ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ ధర ప్రజెంట్ ఎంత ఉంది, ఒక్క బ్యారల్, ఇది ఒక బ్యారల్ ధర అనమాట. మిడిల్లో ఉండేది మనకి 57, 65, 65 అట్లాంటివన్నీ. సో ఏదైతే మనకి రైట్ సైడ్ కంప్లీట్గా ఉందో అది మనకి మైనస్ ఉండేది తగ్గిందని, ప్లస్ ఏం లేకుండా జనరల్గా ఉండేది అది మనకి పెరిగిందనమాట. సో ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారల్ అనేది ఎంత ఉందో మీరు చూడొచ్చు, పెట్రోల్ ధర ఎంత ఉందనేది. సో అలాగే మనము స్క్రోల్ చేస్తూ చూస్తే మనకి ఎప్పుడైతే 2014 దాటిందో ఆ తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ ధర చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. మన్మోహన్ సింగ్ ఉన్న ప్రధానిగా ఉన్న కాలంలోనే మనకి, అంటే 2014 ముందే మనకి $100 పైనే ఉంది మనకి ఒక బ్యారల్ అనేది. ఆ తర్వాత ఆల్మోస్ట్ మనకి 60, 42, 45 అట్లా వచ్చింది. అండ్ మొన్న లాక్డౌన్ టైంలో మనం ఎవరు కూడా పెట్రోల్ వాడలేదు. ఆ టైంలో మనకి పెట్రోల్ అనేది 28, 22 వరకు అయితే పడిపోయింది అనమాట. సో 22 వరకు పడిపోయినా సరే మనకైతే ఇక్కడ ఎలాంటి మార్పు అయితే చూడలేదు. సో చూసారా మీరు ఏప్రిల్ 2020లో మనకి $21 అయితే క్రూడ్ ఆయిల్ ధర అయితే ఉండిపోయింది. సో -34% అయితే లాస్ అయింది. అప్పటికీ మనకి ప్రైస్ అయితే తగ్గలేదనమాట. ఇప్పుడు మనకి జనవరిలో చూసినా సరే మనకి $39. సో ఆ విధంగా ఉందనమాట. సో అంతవరకు తగ్గినా సరే $53.6 ఉంది, అయినా సరే మనకి ప్రైస్ అయితే తగ్గలేదనమాట. సో ఎందుకు తగ్గలేదంటే పై చెప్పిన కారణాలన్నీ కూడా కారణం.
అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది పెట్రోల్ ప్రైస్ అనేది ఎంత ఉంది అనేది చాలామందికి తెలియట్లేదు. ఇంతకుముందు మనం 2014లో కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 72-73 రూపాయల వరకు పెట్రోల్ ఉండేది. ఆ టైంలో ఏదైనా ఒక 20 పైసా పెరిగినా, ఒక 0.5 రూపాయి పెరిగినా, లేదా 1 రూపాయి పెరిగినా వామపక్ష పార్టీలు అంటే మనకి సిపిఎం సిపిఐ లాంటి పార్టీలన్నీ రోడ్డు మీదకి వచ్చేసి ఎడ్ల బండ్లు కట్టుకొని రాస్తా రుక్కోవాలని ధర్నాలని చేసేవి. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో ప్రశ్నించే వాళ్ళు లేనంతకాలం ఇలా పెరుగుతూనే ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడట్లేదు, జస్ట్ నేను జనరల్గా చెప్తున్నాను. సో ఇంతకుముందు పరిస్థితి అనేది మనకు ఆ విధంగా ఉండేది. అలాగే మనం అభివృద్ధి చెందిన దేశాల్లో కనుక చూస్తే, అంటే మనకి లైక్ అమెరికాలో కనుక చూసుకున్నట్లయితే 46.49 రూపాయలు పెట్రోల్ ఉంది ప్రజెంట్. అలాగే చైనాలో కనుక చూసుకున్నట్లయితే 68 రూపాయలు ఉంది, రష్యాలో 46 రూపాయలు ఉంది, అలాగే పాకిస్తాన్లో కనుక చూసుకున్నట్లయితే 51.14 రూపాయలు ఉంది, అలాగే శ్రీలంకలో కనుక చూసుకున్నట్లయితే 60.48 రూపాయలు ఉంది, అండ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియాలో 75 రూపాయలు ఉంది. సో మిగతా ఎక్కడ కూడా మన దగ్గర ఉన్నంత ప్రైస్ అయితే ఎక్కడ లేదు. సో మనకైతే ఇంకా 2-3 రోజుల్లోనే సెంచరీ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ కంట్రీలో కూడా మన దగ్గర ఉన్న ప్రైజెస్ అయితే లేవన్నమాట. హోప్ యూ గైస్ నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను ఈ లిస్ట్ అంతా కొంచెం కష్టపడి ప్రిపేర్ చేశాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయం ఏంటంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.